హలో గాయ్స్, హౌ ఆర్ యు ఆల్ డూయింగ్? హోప్ యూ గాయ్స్ ఆర్ డూయింగ్ గ్రేట్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వైబ్ విత్ పావని. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారని అనుకుంటున్నాను. సో ఈరోజు వీడియో ఏంటంటే కేపీహెచ్పి స్ట్రీట్ షాపింగ్కి వెళ్ళబోతున్నాను అనమాట. సో హైదరాబాద్ ఈజ్ మోస్ట్లీ ఫేమస్ ఫర్ స్ట్రీట్ షాపింగ్ అన్న విషయం మనందరికీ తెలిసిందే. కానీ ఎక్కడ స్ట్రీట్ షాపింగ్ చేయాలనేది చాలా పెద్ద క్వశ్చన్ మార్క్ అనమాట మన లేడీస్ అందరికీ. సో నేను చాలా సెర్చ్ చేసి చూశాను, దేనికంటే ఎక్కువ కలెక్షన్ ఉంటుంది, ఎక్కడ స్ట్రీట్ షాపింగ్ అనేది బాగుంటుందని. సో కేపీహెచ్పి బాగుంటుందని నాకు అర్థమైంది అనమాట. వీడియో ఎంతవరకు తప్పకుండా చూడండి. సో ప్రెజెంట్ అయితే నేను రూమ్లోనే ఉన్నాను. ఇంకా ఇప్పుడు ఓలా, ర్యాపిడో, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏదైనా సరే బుక్ చేసుకుని అక్కడికి వెళ్ళాలన్నమాట. సో దానిలో కలుద్దాము. సో బుక్ చేసుకుని కేపీహెచ్పికి అయితే స్టార్ట్ అయిపోయాము. సారీ మాధాపూర్కి స్టార్ట్ అయ్యాము. బికాస్ ఆ రోజు నేను మాధాపూర్ సెలూన్లో హెయిర్ కట్ చేయించుకుని ఇంకా అక్కడి నుంచి స్ట్రీట్ షాపింగ్కి వచ్చాను అనమాట. నా హెయిర్ కట్ డీటెయిల్స్, ప్రైస్ ఎంత అయింది, లొకేషన్, సెలూన్ నేమ్ మొత్తం అన్ని, నా మొత్తం కంప్లీట్ డీటెయిల్స్ అన్ని నా హెయిర్ కట్ ట్రాన్స్ఫర్మేషన్ బ్లాగ్ లో ఉంటాయి. డీటెయిల్స్ కావాలంటే ఆ బ్లాగ్ చెక్ చేయండి. నా ఫ్రెండ్స్, నేను ఆటో చివరి కూర్చుంటే గాలికి జుట్టు ఎగిరిపోయి చిక్కులు పడిపోయి కర్ల్స్ పోతాయని చెప్పి నన్ను మధ్యలో కూర్చోబెట్టారు. మొత్తానికి కేపీహెచ్పి లోకి అడుగు పెట్టాము. వామ్మో వామ్మో, ఈ జనాలు ఏంటండి బాబు. అసలు యాక్చువల్ గా కేపీహెచ్పి ఎట్లా అంటే రోడ్డుకి వన్ సైడ్ మొత్తం అంతా స్ట్రీట్ షాప్స్ ఉంటాయి, ఇంకా అదర్ సైడ్ పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ ఉంటాయి. సో స్ట్రీట్ షాపింగ్ ప్లస్ పెద్ద షాపింగ్ రెండు అయిపోతాయి అనమాట. కానీ నేను ఆ మాల్స్ లోకి వెళ్ళాను కానీ మంచి కలెక్షన్ లేదు. ప్రైస్లు అయితే ఆకాశాన్ని అంటేస్తున్నాయి. అసలు ఇక్కడ ఇయర్ రింగ్స్ కలెక్షన్ అయితే అసలు అంతూ పంతు లేదు. చాలా వెరైటీస్ ఏ ఉన్నాయి ఇయర్ రింగ్స్ లో. టెంపుల్ జ్యువెలరీ నుంచి డైమండ్ జ్యువెలరీ వరకు మొత్తం అన్ని కలెక్షన్స్ ఉంటాయి. కానీ ప్రైస్ లే అసలు బాగాలేదు. థర్డ్ వచ్చి కిందకి వేలాడుతున్న చిన్న ఇయర్ రింగ్ కే 250 రూపీస్ చెప్పారు. క్వాలిటీ అయితే బానే ఉంది కానీ 250 రూపీస్ కి అంత చిన్న పేర్ నాకు వర్త్ అనిపించలేదు. ట్రెడిషనల్ శారీస్ మీదకి మ్యాచ్ అయ్యేలాగా హిప్ బెల్ట్స్ కూడా ఉన్నాయి. ఇవి వచ్చేసి ఫింగర్ రింగ్స్, ఇవి కూడా చాలా ఎక్కువే ఉన్నాయి. ఆక్సిడైజ్డ్ ఫింగర్ రింగ్స్ బాగున్నాయి కానీ అంత పెద్ద పెద్దవి మనం పెట్టుకోము కదా. ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ వేసుకున్నప్పుడు ఇలాంటి రింగ్స్ ఉంటే బాగుండు అనిపిస్తుంది. ఇంకా మేము ఎవరం ఆఫ్టర్నూన్ సరిగ్గా తిననే లేదు. ఇంకా కేపీహెచ్పి షాపింగ్ టైమ్ లోనే ఫుడ్ కూడా తినేసాము. స్లింగ్ బ్యాగ్స్, బ్యాక్ ప్యాక్స్, హ్యాండ్ బ్యాగ్స్ కలెక్షన్ కూడా చాలా బాగుంది ఇక్కడ. కానీ రేట్లే చాలా ఎక్కువ చెప్పేస్తున్నారు. బార్గెన్ చేయడానికి కూడా ఉండట్లేదు. అసలు తగ్గమంటే తగ్గమంటున్నారు. ఈ స్లింగ్ బ్యాగ్ నా ఫ్రెండ్ తీసుకుంది, పార్టీ వేర్ కి బాగుంటుందని చెప్పి. ఆర్మినార్ దగ్గర షాపింగ్ కి, కేపీహెచ్పి దగ్గర షాపింగ్ కి ఎలా లేదన్నా ఒక 100 or 50 రూపీస్ డిఫరెన్స్ ఉంటుంది. ఆర్మినార్ షాపింగ్ లో ఏంటంటే చెప్పడమే బెస్ట్ ప్రైస్ చెప్పేస్తారు, ఇక్కడ చెప్పడమే 300, 350 అలా చెప్పి బార్గెన్ చేసుకున్నాక తగ్గిస్తారు. కొంతమంది అయితే అసలు తగ్గించారు కూడా. ఇయర్ రింగ్స్ అయితే క్యాక్ ఉన్నాయి. అసలు నాకు చాలా కొనాలనిపించింది కానీ అన్ని ఫిక్స్డ్ ప్రైస్. బుడ్డి బుడ్డి స్టడ్స్ ఏకంగా 120 చెప్తున్నారు. ఇంత బుడ్డివే అంత చెప్తే ఇంకా పెద్ద ఇయర్ రింగ్స్ కాస్ట్ ఎంత ఉంటుందో మీరే ఊహించండి. ఇంకా ఈ క్యూట్ పెరల్ టైప్ హెయిర్ క్లిప్స్ ఒక్కటే నాకు వర్త్ అనిపించింది, ఒక్కొక్కటి 10 రూపీస్ అంట. ఇంకా మిగతా బటర్ఫ్లై క్లిప్స్ అన్ని కూడా ఒక్కొక్కటి 60 రూపీస్. నేనైతే పెరల్ టైప్ హెయిర్ క్లిప్ ఒకటి తీసుకున్నాను, ప్లాస్టిక్ లాంటిది అనమాట. అయినా సరే పర్లేదు, స్ట్రాంగ్ గానే ఉంది. చాలా సేపు బార్గెన్ చేయడానికి ట్రై చేశాను. బటర్ఫ్లై క్లిప్స్ 40 కట్లా ఇస్తారేమో అని చెప్పేసి, కానీ అస్సలు తగ్గలేదు. ఇంకా చచ్చినట్టు తీసుకున్నాను. ఇలా బయటకు వచ్చినప్పుడు చాలా దాహం వేస్తుంది. అసలు ఇప్పుడు మేము షాపింగ్ చేస్తున్న దగ్గర అయితే ఎక్కడ షాప్స్ లేవు. వాటర్ బాటిల్ కొనుక్కుందాం అంటే ఇంకా నింబు సోడా బండి కనిపించగానే ప్రాణం లేచొచ్చింది. అసలుకే ప్రాణం పోయేంత దాహంతో ఉన్నామంటే ఆ నింబు సోడా చేసేవాడేమో బండి దగ్గర లేడు. ఇప్పటికో బాగంట వెయిట్ చేసిన తర్వాత వచ్చాడు. ఇక్కడ స్లిప్పర్స్ కలెక్షన్ కూడా చాలా యునిక్ గా ఉన్నాయి. నేను గ్రీన్ కలర్ లో తీసుకున్నాను, పింక్ లో చూశాను కానీ నా సైజ్ లో లేవు. నా సైజ్ లో ఉన్నవి డిజైన్స్ నాకు నచ్చలేదు కానీ అవేంటో ఊరికే మాసిపోతున్నాయి ఒకసారి వేసుకోగానే. నాకైతే స్లిప్పర్స్ అంటే భలే పిచ్చి, చవగ్గా వస్తే ఒక 5-6 జతలు కొనుక్కోబుద్ది అవుతుంది. కానీ ఒక్క పేరు 250 రూపీస్ చెప్పాడు ఏకంగా. నేను చాలానే షాపింగ్ చేశాను కానీ అసలు షూట్ చేయడమే కుదరలేదు. కొంతమంది అయితే అసలు షూట్ చేస్తుంటే అలా చేయనివ్వట్లేదు షాప్స్ లో. ఇంకా సర్లే, ఈ క్రౌడ్ అండ్ రష్ లో చూపించిన అర్థం కాదు. రూమ్కి వెళ్ళిన తర్వాత ఏమేమి పర్చేస్ చేశానో అన్ని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేద్దామని అనుకున్నాను. మొత్తానికి సక్సెస్ఫుల్. 2 గంటల తర్వాత మా షాపింగ్ కంప్లీట్ అయింది. ఇంతసేపు షాపింగ్ చేసినా సరే ఇంకా ఏమైనా యూనిక్ కలెక్షన్ కనిపించేసరికి ఆ షాప్ లోకి దూర్పు పొద్దు అవుతుంది. చెప్పాలంటే మేము జస్ట్ చిన్న పార్ట్ కవర్ చేసాం అంతే. అది మేము తర్వాత రియలైజ్ అయ్యాము ఇంకా చాలా షాప్స్ ఉన్నాయి, చూడాల్సినవి చాలా ఉన్నాయని చెప్పేసి. కేపీహెచ్పి లో మాత్రం ఒక షాప్ లో నచ్చింది చూసి ఇంకా వాడు చెప్పిన ప్రైస్ కి ఫిక్స్ అయిపోయి తీసేసుకోకూడదు. ఎందుకంటే ఒక షాప్ లో 100 రూపీస్ చెప్తే పక్క షాప్ వాడు 40 రూపాయలు చెప్తాడు. చాలా ప్రైస్ వేరియేషన్స్ ఉంటాయి ఒక షాప్ నుంచి ఇంకొక షాప్ కి. నా ఇయర్ రింగ్స్ కొన్నప్పుడు అట్లానే అయింది. నేను కొన్న ఇయర్ రింగ్స్ 60 రూపీస్ తగ్గనంటే తగ్గనన్నాడు. నా ఫ్రెండ్ కి సేమ్ ఇయర్ రింగ్స్ 30 రూపీస్ కి దొరికాయి వేరే షాప్ లో. కొంచెం ముందుకు నడుచుకుంటూ వెళ్తే 20 రూపీస్ చెప్పాడు సేమ్ ఇయర్ రింగ్స్. సో ఇలా ఉంటుంది అనమాట ఇక్కడ ప్రైస్ వేరియేషన్స్. ఒక పీసే ఉంటుంది, మళ్ళీ ఎవరైనా కొనేసుకుంటారేమో అని చెప్పి అయితే అసలు కంగారు పడద్దు. అలా చేస్తే ఇంకా మన మనీ లాస్.
స్కార్స్ అవుతాము. స్కార్స్ లో కూడా మంచి మంచి డిజైన్స్ ఉంటాయి. కాటన్ అని చెప్తాడు గానీ అక్కడ టచ్ చేసినప్పుడు కాటన్ లానే ఉంటాయి, కానీ ఇంటికి వచ్చి వాష్ చేసిన తర్వాతే సిల్క్ లా మారిపోతాయి. ఇంక ఇవన్నీ అర్థం చేసుకుని అన్ని మైండ్ లో పెట్టుకుని షాపింగ్ చేయాలి, తొందరపడకూడదు. ఎలా అయితే అంటే మా షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. సక్సెస్ఫుల్ గా నచ్చినవన్నీ కొనుక్కున్నాము. స్టార్టింగ్ లో అయితే ఏం కొనకుండా తిరిగాము అన్ని షాప్స్. ప్రైస్ అసలు చాలా ఎక్కువ చెప్తున్నారు అనేసి తర్వాత మాకు అర్థమైపోయింది ఇంక ఇది ఫిక్స్డ్ ప్రైస్, వాడు తగ్గడు అని చెప్పేసి. తిరగడం కన్నా నచ్చినవి కొనేసుకోవడం బెటర్ అని చెప్పేసి స్పెషల్లీ నల్లపూసల దండల కలెక్షన్ అయితే నాకు చాలా బాగా నచ్చాయి. మా మదర్ కి రెండు పర్చేస్ చేశాను. కొన్ని చోట్ల అయితే రేట్లు బాగా ఎక్కువ చెప్తున్నారు, కొన్ని చోట్ల మంచి బెస్ట్ ప్రైస్ కి చెప్తున్నారు. అన్ని చెక్ చేసుకుని షాప్స్ అన్ని తిరిగి ఎక్కడ తక్కువ ప్రైస్ కి ఇస్తున్నాడో చూసి అప్పుడు కొనుక్కోండి. నేను ఏమేమి కొన్నాను, ఎందుకు కొన్నాను అనేది రూమ్ కి వెళ్ళిన తర్వాత షూట్ చేసి చెప్దాం అనుకున్నాను. అలానే వీడియో షూట్ చేశాను కానీ బ్యాడ్ లక్ ఆ వీడియో డిలీట్ అయిపోయింది అనమాట. ఇంకా నేను మళ్ళీ ఇంటి దగ్గర షూట్ చేయాల్సి వచ్చింది. హలో గాయ్స్, ప్లీజ్ ఇగ్నోర్ ద బ్యాక్గ్రౌండ్ నాయిస్, కొద్దిగా ఉంటది. సో నేను మీకు ముందుగా చెప్పినట్టుగానే నేను కేపీహెచ్పిలో కొన్న ఐటమ్స్ అన్ని మంచిగా నీట్గా వీడియో చేసి ఎక్స్ప్లెయిన్ చేశాను, కానీ ఆ వీడియో మిస్ అయిపోయింది అనుకోకుండా డిలీట్ చేస్తాను నేనే స్టోరేజ్ క్లియర్ చేసుకోవడానికి అని చెప్పి. సో మళ్ళీ దాన్ని తిరిగి చేయడానికి నాకు ఇంత టైం పట్టింది అనమాట. సో మొత్తానికి అట్లీస్ట్ ఈరోజు కన్నా మనం వీడియో చేస్తున్నాము, ఏం కొన్నాను ఏంటి అని చెప్పేసి. అది కాకుండా అప్పుడైతే నేను పీజీలో ఉన్నాను కాబట్టి నా ఫ్రెండ్స్వి నావి కూడా చూపించాను ఏమేమి కొన్నాం ఏంటి అని, సో దట్ అక్కడ ఏం డిజైన్స్ ఉన్నాయి ఏంటి అని చెప్పి కలెక్షన్ గురించి మీకు ఒక ఐడియా వస్తుంది. అదే నేను కొన్నవి మాత్రమే చూపిస్తే ఓన్లీ నా వరకు మట్టిగా ఉంటుంది. సో మోస్ట్లీ ఫ్రెండ్స్ అందరం కూడా ఆల్మోస్ట్ ఒకలాంటివే తీసుకున్నాం అనుకోండి, అందులో పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. సో ఫస్ట్ అయితే విల్ గో విత్ ద క్యూట్ బ్యాగ్. నేను దీన్ని తీసుకున్నాను, చాలా మొత్తం షాప్స్ అన్నీ తిరిగేసి ఎక్కడ బ్యాగ్స్ అస్సలు నచ్చలేదు, ఇంకా లాస్ట్కి వచ్చేస్తున్నాం వెళ్ళిపోతున్నాం అనగా ఒక్క షాప్లో మట్టికి ఈ బ్యాగ్ బాగుంది, అది కూడా ఒక సింగిల్ పీస్ మాత్రమే ఉంది. నేనే తీసుకున్నాను, నా ఫ్రెండ్ డ్రాప్ అయిపోయింది నన్ను తీసుకోమని చెప్పి. సో ఇదే అనమాట ఆ బ్యాగ్. కలర్స్ అయితే మొత్తం అన్ని ఇట్లాంటివే ఉన్నాయి. దీనికి ఫ్రంట్ ఒక పాకెట్ వచ్చింది, ఇంకా టూ జిప్స్ వచ్చాయి, మొత్తం టోటల్గా 3 కంపార్ట్మెంట్స్ వచ్చాయన్నమాట. దీంట్లో అయితే నేను లంచ్ బాక్స్ పెట్టుకున్నాను, రావట్లేదు నా లంచ్ బాక్స్, ఇంకా ఛార్జింగ్ వైర్ పెట్టేసా. దీనికి బ్యాక్ సైడ్ ఎట్లా ఇచ్చాడంటే మన కాలేజ్ ఆర్ స్కూల్ బ్యాగ్స్కి ఉన్నట్టుగా కాకుండా ఒకటే తాడనమాట. ఇది వాళ్ళే పెట్టేసి ఇచ్చేసారు. కంగారు కంగారుగా తీసేసుకున్నాము లాస్ట్ మినిట్లో, ఇంకా వెళ్ళిపోవాలి చీకటి పడిపోయింది అని అనుకున్నప్పుడు కంగారు కంగారుగా ఇది పెట్టి ఇవ్వాలా మీరే పెట్టుకుంటారంటే ఫస్ట్గా ఆవిడనే పెట్టించామన్నాము, ఎందుకంటే మళ్ళీ మనకు కుదురుతుందో లేదా అని చెప్పేసి. దీనికి అడ్జస్ట్మెంట్ కూడా ఉంది, మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు అకార్డింగ్లీ, మనం వేసుకునే సైజ్ బట్టి మనం అకార్డింగ్లీ అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. సో నాకైతే మంచి క్యూట్ అనిపించింది. తర్వాత ఎక్కడ కూడా ఏ షాప్లోనే ఇంత ఇట్లాంటి బ్యాగ్స్ కనిపించాలా అంటే ఉన్నాయి, మంచి కలెక్షన్ వెరైటీస్ ఉన్నాయి, కానీ ఈ సైజ్లో అయితే బ్యాగ్స్ లేవు. జస్ట్ నార్మల్గా చిన్న చిన్న వెకేషన్స్కి ట్రావెలింగ్ చేయడానికి అయితే మన హ్యాండ్ బ్యాగ్ ఆర్ స్లింగ్ బ్యాగ్ బదులు సింపుల్గా ఇట్లాంటి బ్యాక్ బ్యాగ్స్ వేసుకుంటే బాగుంటుంది అనమాట, వెస్ట్రన్ వేర్ కానీ ఇండో వెస్ట్రన్ వేర్కి కానీ. కానీ దీనికంటే పెద్ద బ్యాగ్స్ ఉన్నాయి, అంత అంటే బాగోదు అనమాట. ఇంత చిన్న చిన్న వాటి కోసమే మేము వెతకాము కానీ మాకు ఎక్కడ దొరకలేదు ఇంకా. అండ్ దెన్ ఇవి నా ఫేవరెట్ బ్రేస్లెట్స్ తీసుకున్నా, ఇవైతే నాకు చాలా చాలా నచ్చాయి. యాక్చువల్లీ ప్లెయిన్ కలర్స్లో ఈ రెండే ఉన్నాయన్నమాట, మిగతావన్నీ ఎట్లా ఉన్నాయంటే మార్బుల్స్ టైప్లో, ఇంకా ఇప్పుడు ఈ బ్లాక్ది ఉంది కదా ఇట్లాంటి వాటిలో ఉన్నాయన్నమాట. సో కానీ నాకు ప్లెయిన్ బాగా అనిపించాయి, కానీ ప్లెయిన్లో ఎక్కువ లేవు. కాస్ట్ కూడా వర్తీయే, 15 or 20 rupees పడింది, చాలా రోజులు అయింది కదా నేను మర్చిపోయాను అంత గుర్తులేదు. ఈ బ్లాక్ మాత్రం 30 rupees పడినట్టుంది, బాగా గుర్తు. బేరం ఆడినా సరే అస్సలు తగ్గించకుండా పైగా నాకు ఇచ్చేసాడు, తీసుకొని బాగుంటుంది అని చెప్పి నేను వద్దన్నా సరే నాకు ఇచ్చేసాడు అనమాట. ఇంకా సర్లే అంత అడుగుతున్నాడు. ఇంకా మళ్ళీ రూమ్కి వచ్చిన తర్వాత ఎంతలా దీనికోసం చీ అనవసరంగా తీసుకొని అని బాధపడ్డాక, కానీ రోజు ఎప్పుడు బయటకెళ్ళినా సరే కంపల్సరీగా పెట్టుకుంటున్నాను ఈ బ్లాక్ది, అలా క్యూట్ ఉంటాయి అసలు. ఇవి ఒక 3-4 పెట్టేసుకుంటే ఇట్లాగా, రెండేసి పెట్టేసుకుంటే మంచి లుక్ వస్తుంది. యూజువల్గా మనం యాక్సెసరీస్ ఎక్కువ పెట్టుకోము, ఇట్లా షాపింగ్స్కి గట్రా వెళ్ళినప్పుడే ఇలాంటివి పర్చేస్ చేస్తామన్నమాట. నేనైతే తాజ్మహల్ వెళ్ళినప్పుడు ఎల్లో కలర్ ఫ్రాక్ వేసుకున్నాను. మీరు ఇన్స్టాగ్రామ్లో నా రీల్స్లో చూస్తే ఇలాంటి చిన్న చిన్న తప్పులు చేయడం సహజమేనమ్మా, మేము అలా తప్పులు చేసి పైకి వచ్చారు మనమే. చెప్తుంది వీడియో
నేను చార్మినార్ వెళ్ళినప్పుడు ఎల్లో కలర్ ఫ్రాక్ వేసుకున్నాను అనమాట. మీరు ఇన్స్టాగ్రామ్ లో నా రీల్స్ లో చూసుంటే మీకు కనిపిస్తుంది ఆ ఫ్రాక్ మీదకి ఎల్లో కలర్ బ్రేస్లెట్ పెట్టుకున్నా, చాలా బాగుంటుంది. మనం అవుట్ ఫిట్ తగ్గట్టే ఏం వేసుకోనక్కర్లేదు, ఏ కలర్ అవుట్ ఫిట్ వేసుకున్నా సరే ఇలాంటి ఒక రెండు మూడు బ్యాండ్స్ పెట్టేసుకుంటే చాలు. సో తప్పకుండా మీరు కూడా తీసుకోండి. నాకైతే ఎక్కడ ప్లెయిన్ కలర్స్ ఎక్కడ దొరకలేదు, అసలు అన్ని షాప్స్ ఉన్నాయి, ఎక్కడ ఒక్క షాప్ లోనే ఉన్నవి ఇట్లాంటి బ్యాండ్స్ కలెక్షన్. సో నేను అక్కడే తీసుకున్నాను ఇవి. అండ్ దెన్ హెయిర్ క్లిప్స్ అనమాట, ఈ బ్యూటిఫుల్ బటర్ఫ్లై క్లిప్ తీసుకున్నాను. అసలు చాలా అంటే చాలా కాస్ట్ చెప్తున్నారు ఇవి. ఇట్లాంటివి రెండు తీసుకున్నాను, ఒకటి ప్లెయిన్ రెడ్ ఇట్లానే మెరుస్తూ ఉంటుంది, ఇదైతే కొంచెం చుక్కలు 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 వచ్చింది అనమాట డాట్స్ కింద, ఓకే ఫ్లోరల్ డిజైన్ వచ్చింది. ఇది ఒక్క క్లిప్ 60 రూపీస్ చెప్పాడు, 50 కన్నా ఇవ్వరా బాబు, 10 రూపాయలు అన్న తగ్గించరా బాబు అని అడిగినా సరే వాడు అసలు తగ్గనే తగ్గనన్నాడు. కానీ నాకు మాత్రం ఈ క్లిప్స్ బాగా నచ్చాయి. అందులోనూ అప్పుడే కదా కేపీఎస్పీకి వెళ్ళినప్పుడు నేను హెయిర్ కట్ చేయించుకున్నాను, సో నాకు హెయిర్ లీవ్ చేసుకున్నప్పుడు ఇట్లాంటి క్లిప్స్ పెట్టుకుంటే బాగుంటుందని చెప్పి ఇంకా నేను 60 రూపీస్ అయినా సరే తీసేసుకున్నాను 2 క్లిప్స్. ఆ రెడ్ క్లిప్ అయితే నేను మా మమ్మీకి ఇచ్చాను, ఇది మాత్రం నా దగ్గర ఉంది, నేను యూజ్ చేస్తున్నాను. అండ్ దెన్ ఇంకా ఏం కొన్నా కొనకపోయినా మ్యాండేటరీగా ఆడవాళ్ళు కొనే ఒక ఐటమ్ ఇయర్ రింగ్స్. సో ఇప్పుడు అవే చూద్దాము ఏం ఇయర్ రింగ్స్ కొన్నామని. సో ఫస్ట్ పెయిర్ ఆఫ్ ఇయర్ రింగ్స్ వచ్చి ఇవి బుట్టలు తీసుకున్నాను. ఇవి నేను నా ఫ్రెండ్ తీసుకున్నాము ఇద్దరం కలిసి, బాగా అఫోర్డబుల్ ప్రైస్కి ఇచ్చాడు, 30 రూపీస్ అంత తీసుకున్నట్టున్నాడు. ఒక్క పేరుకి నాకు ఎగ్జాక్ట్గా గుర్తులేదు, ఇద్దరం తీసుకున్నాం కాబట్టి తగ్గించే ఇచ్చినట్టు గుర్తు నాకు. సో చాలా క్యూట్ ఉంటాయి అనమాట, ఏ అవుట్ఫిట్ మీదకైనా సరే వెళ్ళిపోతాయి ఇవి, బాగుంటాయి. అవే బుట్టలు నేను రింగ్ మోడల్లో వచ్చినవి తీసుకున్నా. మీరు నా రీల్స్ ఫాలో అయితే కనుక నా చాలా వీడియోస్లో పెట్టుకుంటాను ఈ ఇయర్ రింగ్స్. ఐకియాకి వెళ్ళినప్పుడు పెట్టుకున్నాను, ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ అవుట్ఫిట్స్ స్టైల్ చేసినప్పుడు పెట్టుకున్నాను, చాలా బాగుంటాయి. అండ్ ఇంకొక పేర్ మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా నేను పెట్టుకున్నా, ఇది అయితే 60 రూపీస్ తీసుకున్నాడు, పేర్ చాలా వర్తి అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది పట్టుకోగానే చాలా బరువుగా క్వాలిటీ బాగా అనిపించింది. సో వాడు 60 రూపీస్ అయినా అని చెప్పినా సరే మాకు పెద్ద ఆశ్చర్యం అనిపించలేదు, క్వాలిటీ చాలా బాగుంది. యాక్చువల్గా ఇంకా ఎక్కువ చెప్తాడేమో అనుకున్నాం కానీ 60 రూపీస్ వర్త్ అనిపించి నేను నా ఫ్రెండ్ ఇంకా చెరో ప్రైస్ తీసుకున్నాము. ఇవి పింక్, ఇంకొక కలర్ బ్లూ అనమాట. మళ్ళీ ఇట్లాంటి ఇయర్ రింగ్స్ చాలానే ఉన్నాయి, ఇంతకంటే పెద్ద పెద్ద బుట్టలు కూడా ఉన్నాయి సేమ్ డిజైన్లో. కానీ ఇప్పుడు ఇది చూస్తున్నట్లయితే కనుక ఇదంతా డార్క్ పింక్ వచ్చింది, మధ్యలో బేబీ పింక్ వచ్చింది కదా. సో మిగిలిన ఇయర్ రింగ్స్ ఎట్లా ఉన్నాయంటే బయట కలర్ అంతా పింక్ అనుకోండి, లోపల కలర్ ఎల్లో షేడ్, అట్లా ఆల్టర్నేట్ కలర్స్ వచ్చాయన్నమాట. అవి చూడడానికి లుక్ అంత బాగాలేదు. వేరే అవుట్ఫిట్స్ మీదకి వేరే కలర్ తీసుకోవాలి అని చెప్పి చూసాము ఇలాంటి ఇయర్ రింగ్స్ కోసం, కానీ ఎక్కడ కనిపించలేదు. ఆల్టర్నేట్ కలర్స్ ఏమో మాకు నచ్చలేదు, సో ఇంకా ఏం చేయలే డ్రాప్ అయిపోయాము. దెన్ నేను ఈ బ్యూటిఫుల్ యాంక్లెట్ తీసుకున్నాను, తీసుకున్నానే కానీ ఇప్పటివరకు పెట్టుకోవాలా, ఇది కూడా కాస్ట్ ఎక్కువ చెప్పాడు 60 రూపీస్ ఒక్కటి. ఈ బ్యూటిఫుల్ గ్రీన్ కలర్ దగ్గర వేసిపోయే ఇయర్ రింగ్స్ అనమాట. ఇవి నేను యాక్చువల్గా ట్రెండ్స్కి వెళ్ళినప్పుడు చూశాను, సేమ్ ఎగ్జాక్ట్ ఇదే ఇయర్ రింగ్స్, 150 రూపీస్ అని అక్కడ ప్రైస్ మెన్షన్ చేశాడు. పిహెచ్పికి వెళ్ళిన తర్వాత ఇదే సేమ్ మోడల్ సేమ్ ఇయర్ రింగ్స్ చూసి మేము షాక్ అయ్యామన్నమాట, అది కూడా ఒక్క పేరే ఉంది. సో ఇంకా నేను వాడు ప్రైస్ అని చెప్పాడంటే 60 రూపీస్ చాలా ఎక్కువ చెప్తున్నారని చెప్పి బార్గెన్ చేయడానికి కూడా ట్రై చేసాం, వాడైతే అసలు తగ్గలేదు, ఇంకా నేను కొనేసుకున్నాను. అట్లా మేము షాపింగ్ చేసుకుంటూ ఎక్స్ప్లోర్ చేస్తా అన్ని షాప్స్, వేరే షాప్కి వెళ్ళేసరికి మళ్ళీ ఇదే ఇయర్ రింగ్స్ 30 రూపీస్ చెప్పాడు. ఇంకా నా ఫ్రెండ్ తీసుకుందనమాట 30 రూపీస్, ఇంకా మళ్ళీ ఇంకా ఎక్స్ప్లోర్ చేస్తూ వేరే షాప్స్ తిరుగుతూ వెళ్ళేసరికి అక్కడ 20 రూపీస్ చెప్పాడు. సో అట్లా ఉంటుంది అనమాట స్ట్రీట్ షాపింగ్ చేసేటప్పుడు. సో మీకు గనక ఏదైనా ఐటమ్ నచ్చితే ఒకటి పీస్ ఉంది కదా అని చెప్పి కమిట్ అయిపోయి కొనేసుకోకండి, మొత్తం అన్నీ ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత తీసుకోండి. ఎందుకంటే 60 రూపీస్ పెట్టి ఇయర్ రింగ్స్ కొనే బదులు ఆ 60కి 2 పేర్స్ వచ్చేసేవి. స్ట్రీట్ షాపింగ్లో మేము చేసిన చిన్న చిన్న మిస్టేక్స్ అనమాట ఇవన్నీ. అలాగే మనం అనుకున్నట్టు ఇక్కడే ఉంది పేరు, ఇంకెక్కడ దొరకదు, ఇట్లాంటి మోడల్ ఇంకా వేరే షాప్లో ఉండవు అని మనం ఫీల్ అవుతాం ఆ టైంలో. కానీ అలా అస్సలు కాదు, చాలా అన్ని షాప్స్లోనూ ఉంటాయి సేమ్ మోడల్స్, మోస్ట్లీ మనం సరిగ్గా అన్వేషించాలన్నమాట. ఈ స్కార్ఫ్స్ అయితే లెక్కలేనన్ను ఉన్నాయి, ఇది తీసుకున్నాను నేను, ఫ్లోరల్ ప్రింట్ వచ్చి నా ప్రతి అవుట్ఫిట్ మీదకి వాడేస్తాను, అలాగే బైక్ మీద వెళ్ళినప్పుడు స్కార్ఫ్ కింద యూజ్ చేస్తాం అన్నమాట. సో యాక్చువల్గా అక్కడ కాటన్ స్కార్ఫ్స్ అని మెన్షన్ చేశాడు, సో ఇది కూడా కాటనే, కాటన్ అని చెప్పి తీసుకున్నాను. అక్కడ కొన్ని స్కార్ఫ్స్ టచ్ చేస్తుంటే కాటన్లా అనిపిస్తున్నాయి, కొన్ని టచ్ చేస్తుంటేమో సిల్క్లా అనిపిస్తున్నాయి. ఇదేంటి సిల్క్లా ఉందని అడిగితే లేదు మేడం అన్నీ కాటనే, ఇదైతే ప్యూర్ కాటన్ అని చెప్పేసి ఇచ్చాడు. ఇంటికి వచ్చి వాష్ చేశాక ఇది కాటన్ కాస్త సిల్క్ అయిపోయింది అనమాట. సో అట్లా ఉంటుంది, యూజువల్గా డిజైను అంతా బాగుంది నచ్చింది అనుకుంటే తీసుకోవాలంతే, కాటన్ కదా అని అయితే ఇంకా తీసుకోవడం వేస్ట్. నన్ను అడిగితే సిల్కే బాగుంటాయి మంచిగా స్టైల్ చేసుకోవడానికి అదంతని, కాకపోతే స్కార్ఫ్స్ కింద అట్లా కట్టుకున్నప్పుడు జారిపోతాయి, సో అదొకటే డిసడ్వాంటేజ్. స్కార్ఫ్స్ కలెక్షన్ అయితే నిజంగా చాలా బాగుంది, బట్ అవి కాటన్ కాదు.
అలాగే వన్ పేర్ ఆఫ్ స్లిప్పర్స్ కూడా తీసుకున్నాను అనమాట. కానీ నేను అవి వాడేస్తున్నాను కాబట్టి ఇప్పుడు చూపించడం కుదరదు. కొన్న ఐటమ్స్ అన్ని ఎక్కడ పడితే అక్కడ పెట్టేశాను, అందుకే చూపించడం మర్చిపోయా. ఈ స్క్రంచీస్ కూడా పర్చేస్ చేసాము కేపీహెచ్పి లో. ఈ స్క్రంచీస్ లో హ్యూజ్ కలెక్షన్స్ అవైలబుల్ గా ఉన్నాయి. ఒక్క స్క్రంచీ ప్రైస్ అయితే 15 రూపీస్ చెప్పాడు. మనం ఎక్కువ తీసుకుని బార్గెన్ చేయొచ్చు. కొన్ని షాప్స్ లో 20 చెప్తున్నారు, కొన్ని షాప్స్ లో 10 రూపీస్ కూడా చెప్తున్నారు. డాట్స్ డిజైన్ వచ్చిన స్క్రంచీస్ వేరే షాప్ లోకి వెళ్ళేసరికి కనిపించాయి, సో ఇవి తీసుకున్నాము. వీటిలో కూడా సిల్క్ ఫ్యాబ్రిక్ తో చేసిన స్క్రంచీస్ ని కల్పిస్తున్నారు. సాటిన్ స్క్రంచీస్ హెయిర్ కి మంచిది. రీసెంట్ టైమ్స్ లో హెయిర్ అది డామేజ్ అవ్వకుండా ఎక్కువగా యూస్ చేస్తున్నారు వీటిని. మీరు మాత్రం ఖచ్చితంగా మీ అవుట్ఫిట్ కలర్స్ ని నోట్ చేసుకుని వెళ్ళండి. అక్కడికి వెళ్ళిన తర్వాత నాకైతే అసలు అవుట్ఫిట్ కలర్స్ గుర్తు రాలేదు. సో ఇవన్నీ ఐటమ్స్ నేను అక్కడ తీసుకున్నాను కేపీహెచ్పి లో. చాలా బాగున్నాయి, యూనిక్ డిజైన్స్ ఉన్నాయి, మంచి కలెక్షన్ ఉంది. బట్టలు అయితే నేను ఏం కొనలేదు అసలు, అక్కడ నాకు అంత నచ్చలే. మా ఫ్రెండ్స్ కొంతమంది తీసుకున్నారు. అక్కడ డ్రెస్సెస్ మనకి యూజువల్ గా ఒక పట్టాన ఏమీ నచ్చవు. ఇవి కూడా చాలా గుచ్చి గుచ్చి చూసి పట్టి పట్టి కొనుక్కున్నావు అనమాట ఇవన్నీ. అలాగే ప్రైసెస్ అయితే నాకు చాలా చాలా ఎక్కువ చెప్పేస్తున్నట్టు అనిపించింది. చెప్పడం కాదు, ఎక్కువే చెప్తున్నారు. అట్లా మేము స్టార్టింగ్ ఒక 1.5 గంట 20 నిమిషాలు ఉమ్మో ఇంత ప్రైసా అని చెప్పేసి కొనకుండా మళ్ళీ ఇంకో షాప్కి కొనకుండా అలా తిరిగాము. ఇలా అయితే ఇంకా పని అయ్యేలా లేదని చెప్పి ఎక్కువైనా పర్లేదు కొనేద్దాం అని చెప్పి అలా తీసుకున్నాం అనమాట. క్లిప్స్ గురించి చెప్పా కదా, 60 రూపీస్ అసలు తగ్గట్లేదని. సో అట్లానే ప్రతి షాప్లో ఎవ్వరు బార్గెన్ మాత్రం అస్సలు పనవట్లేదు. కొన్ని కొన్ని చోట్ల మాత్రం చేయొచ్చు, కొన్ని చోట్ల అసలు అవ్వట్లా. ఇంకా చెప్పాలంటే చార్మినార్లోనే బెటర్ అనిపించింది నాకు. అటు హ్యాండ్ బ్యాగ్ అంటే నాకు ఇప్పుడు గుర్తొచ్చింది. నేను ఈ స్లింగ్ బ్యాగ్ కూడా పర్చేస్ చేశాను కేపీహెచ్పిలోనే. మంచిగా వైట్ పెయింట్ మీద ఫ్లోరల్ డిజైన్ వచ్చిందనమాట. చూడగానే నచ్చేసింది, కానీ ఒక పీసే ఉంది. అది కూడా ఇది కొంచెం లైట్గా దుమ్ము ధూళి అన్నీ పడిపోయి ఉన్నాయి. వాళ్ళేమో ఫ్రెష్ పీస్ అడిగితే లేదని చెప్పేసి అన్నారు. ఇంకా సింగిల్ పీసు మళ్ళీ పక్కకి వెళ్ళిపోతే ఎవరో ఒకరు పర్చేస్ చేస్తారు అన్న భయంతో వెంటనే కొనేసుకున్నాను. ఇది 230 రూపీస్, 250 చెప్పాడు, 230కి ఇచ్చాడు అనమాట. ఇందుట్లో ఎన్ని సామాన్లు పడతాయంటే అసలు మీరు చెప్పినా కూడా నమ్మరు. అంత చూడడానికి ఇంత చిన్న కనిపిస్తుంది, అంత స్పేస్ ఉంటుంది దీని లోపల. సో ఇది అనగది ఇట్లా డబ్బాలా ఉంటుంది కాబట్టి చాలా ఐటమ్స్ పట్టేస్తాయి. ఆల్మోస్ట్ నా మాయిశ్చరైజర్, లిప్స్టిక్, సన్స్క్రీన్ మొత్తం అన్నీ దీంట్లో పట్టించేస్తాను అనమాట. అలాగే ఇక్కడ మనీ అవి పెట్టుకోవడానికి 2 కంపార్ట్మెంట్స్, డిఫరెంట్ కంపార్ట్మెంట్స్ కూడా వచ్చాయి. వెస్ట్రన్ వేర్ మీదకి, ట్రెడిషనల్ మీదకి, అన్నిటి మీదకి వేసేసుకుంటున్నారు ఇప్పుడు చాలామందిని చూశాను. సో ఈ హ్యాండ్ బ్యాగ్ చార్మినార్కి కనెక్షన్ ఏంటంటే అక్కడ వెళ్ళి చూస్తే హ్యాండ్ బ్యాగ్స్ హ్యూజ్ కలెక్షన్ ఉంటుంది అనమాట కంపేర్ టు కేపీహెచ్పి. ఇక్కడ నేను ఇలా తొందరపడి ఒక్క పీసే ఉంది అని చెప్పి దుమ్ము దుల్లి ఉన్నా సరే నేను దీన్ని 230 రూపీస్ పెట్టుకున్నాను. అక్కడ చెప్పడమే 200 అట్లా చెప్పారనమాట ప్రైస్. కాస్ట్ కూడా కంపేర్ టు కేపీహెచ్పి చార్మినార్లో చాలా తక్కువ ఉంది. అట్లానే యూనిక్ అండ్ హ్యూజ్ కలెక్షన్స్ ఉన్నాయి, ఎస్పెషల్లీ హ్యాండ్ బ్యాగ్స్ అండ్ స్లింగ్ బ్యాగ్స్లో. బ్యాక్ ప్యాక్స్ కూడా చాలా కలెక్షన్ ఉంది, కానీ అక్కడ కూడా ఇందాక నేను చూపించిన చిన్న బ్యాక్ ప్యాక్స్ అయితే లేవు. అన్నీ మీడియం సైజ్ నుంచి పెద్ద సైజ్ వరకే ఉన్నాయి. సో ఆబ్వియస్లీ షాపింగ్ వెళ్ళే వాళ్ళు కేపీహెచ్పి కూకట్పల్లి స్ట్రీట్ షాపింగ్ వెళ్తారు, చార్మినార్కి వెళ్తే అక్కడ కూడా షాపింగ్ చేస్తారు. కాబట్టి స్లింగ్ బ్యాగ్స్, ఎస్పెషల్లీ ఈ స్లింగ్ బ్యాగ్స్ బ్యాక్ ప్యాక్స్ అయితే ఇక్కడ కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంది, కలెక్షన్స్ కూడా తక్కువ ఉన్నాయి. కాబట్టి చార్మినార్లోనే తీసుకోండి బ్యాగ్స్ ఏమైనా సరే. అవుట్ఫిట్ కలెక్షన్ కూడా చార్మినార్లో చాలా బాగుంది, యూనిక్ డిజైన్స్ ఉన్నాయి, ఎక్కువ హ్యూజ్ కలెక్షన్ ఆఫ్ అవుట్ఫిట్ డిజైన్స్ ఉన్నాయన్నమాట. ప్రైస్ కూడా మనం బార్గెన్ చేస్తే ఇస్తారు వాళ్ళు, పెట్టడమే అఫోర్డబుల్ ప్రైస్ పెడుతున్నారు నేను అబ్జర్వ్ చేసినంత దానిలో. ఒకవేళ హై చెప్తే కనుక నా స్కిల్స్ బయట పెట్టాలి, బార్గెన్ స్కిల్స్. సో ఇది అనమాట నా కేపీహెచ్పి స్ట్రీట్ షాపింగ్ ఇట్లా అయ్యింది. సో ఈ ఐటమ్స్ కొన్నాను. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో పెట్టడం నిజంగా చాలా లేట్ అయింది, ఏం అనుకోకండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే కనుక డెఫినెట్గా లైక్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి, చూస్తారు. ఓకే గాయస్, వీడియో ఎంత వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. నా మాటల్ని నన్ను భరించినందుకు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో రే సిచ్చినోడా చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం. ఓకే గాయస్, వీడియో ఎంత వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. నా మాటల్ని నన్ను భరించినందుకు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై గాయస్, లవ్ యూ ఆల్.